వెట్రవేలు మురిగిన కరోగర అన్నంలోకి చెప్పుకోదగ్గ మరొక మంచి అన్న ఏంటంటే నువ్వు పెసరపప్పు పచ్చడి చేసుకోవడం సులభ రుచి అమ్మోకం చాలా సులభతరంగా అయిపోతుంది ఏంటంటే ఒక గ్లాసులు పెసరపప్పు తీసుకోండి పొట్టు లేని పెసరపప్పు తీసుకుని శుభ్రంగా మూడుసార్లు మట్టి లేకుండా కడిగేసుకుని నాలుగోసారి కొంచెం నీళ్లు పోసేసుకుని ఏంటంటే మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక గంట సేపు నానివ్వండి నానిపోయిన తర్వాత చిల్లెల బేసన్లో వేసుకుని నీళ్ళన్నీ వడగొట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి ఎండుమిరపకాయలు మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేయించగల పచ్చి ఎండుమిరపకాయలు కాస్త పచ్చి ఇంగువ కాస్త ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బేసేయండి ఇంగవే దీనికి రుచి అప్పుడు ఈ వడగొట్టుకున్న పెసరపు పందులో వేసేసి కొంచమే తిరగడానికి నీడు పోసుకొని పచ్చడి గట్టిగా రుబ్బేసుకోండి అంతే ఒకసారి రుచి చూసుకోండి అయితే పోయితే అది కలుపుకోండి ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు నెయ్యి నెయ్యేసు కలుపు తిన్నారంటే బ్రహ్మాండంగా కమగా ఉంటుంది అది కాక కాస్త నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చు కావాలంటే నేనైతే చింతపండు వేయను నిమ్మకాయ వేను మీకు కావాలంటే నిమ్మకాయ చెక్క పిండుకోండి ఏమిటి అయితే దీన్ని కావాలంటే మనం అట్లో కూడా వేసుకోవచ్చు కొంచెం పలతగా చేసుకుని అట్లా వేసుకోవచ్చు ఎండాకాలం చేసుకుంటే పగలకి బాగుంటుంది శీతాకాలం వర్షాకాలం అయితే పగలకి రాత్రికి కూడా బాగుంటుంది ఒకసారి చేసి ప్రయత్నం చేయండి